సచివాలయంలో మంత్రి జోగు రామన్న మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ పర్యటన వల్ల మేమైతే గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళడమో, నిజంగా కుమ్మరి సోదరులు, కుమ్మరి కులస్తులు, శాలివాహనులు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో మరి వారి కష్టానికి ఫలితం తప్పకుండా దక్కుతుందని చెప్పి మేము ఆశించడం కూడా జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా ఎంఓయూ చేసుకోవడానికి, వాళ్ళని ఇక్కడికి వచ్చి మరి మా కులస్తులందరితో కూడా కొంత సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇక్కడున్నటువంటి మట్టిని కూడా పరీక్షించడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు కూడా వారితో మాట్లాడడం జరిగింది. వీలైతే ఒక ఎగ్జిబిషన్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి, అయితే స్కిల్ అప్గ్రేడేషన్ కొరకు మరి తప్పకుండా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అన్నీ అందిస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత గాంధీనగర్లో ఉన్నటువంటి బేడా గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మామూలుగా వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మరి ఈ కొత్త టెక్నాలజీతోటి కొంత మరి వాళ్ళు మాన్యువల్గా కూడా వాళ్ళ చేతితోటి కూడా కొంత పని కష్టపడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుంటే నిజంగా వాళ్ళు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సౌకర్యాలు కల్పించడం వల్ల మా గతంలో జీవనోపాధి ఏ విధంగా ఉండేదంటే మాకు చాలా జీవనోపాధి గడవడమే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ వాళ్ళు మాకు వాళ్ళతో కలిసిన తర్వాత, వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు కొంత విషయాలు చెప్పడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో మరి అక్కడ రా మెటీరియల్ కానీ ఆధునాతన పద్ధతి పరికరాన్ని కూడా వాళ్ళు మొత్తం చేసి చూపించడం జరిగింది. కనీసం ఖర్చులన్నీ వంగ కూడా ఒక్కొక్క వ్యక్తికి సంవత్సరానికి మినిమంగా 100,000 రూపాయలు మిగులుతుందని చెప్పి కూడా వాళ్ళు ఒక్కొక్క కుటుంబ సభ్యుడు 4 చేస్తే 4 లక్షల కుటుంబంలో మరి ఆదాయమే వస్తుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ పోటరీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఐపీడీపీకి సంబంధ పథకం ద్వారా మరి అయితే గుజరాత్ మాటికామ్ కళాకారి రూరల్ అయితే టెక్ సంస్థ ద్వారా మరి సెంట్రల్ గ్లాస్ సెరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరి అయితే సిజిసిఆర్ఐ నరోడాలో కూడా వారి సహకారంతో ఈ కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ప్రభుత్వమే వాళ్ళు కేవలం కమర్షియల్ కాకుండా మొత్తం గుజరాత్ రాష్ట్రంటువంటి కుమ్మరి కులస్తులందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కానీ మరి ట్రైనింగ్ సెంటర్స్ మిగతా అన్నీ కూడా ఒక 9,60,00,000 రూపాయలు ఇచ్చి ఆ గుజరాత్ ప్రభుత్వం ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఈ ఐపీడీపీ ప్రాజెక్ట్ ద్వారా మళ్ళీ అందరికీ కూడా మరి అయితే వాళ్ళంతా ఫస్ట్ చేసేది ఏంటంటే గ్రామ స్థాయిలో బేస్ లెవెల్లో సర్వే చేయడం, అట్లనే ఐడెంటిఫికేషన్ ఆఫ్ పోటరీ మరి ఈ పాకెట్స్ను అట్లనే ట్రైనింగ్ను టెస్టింగ్ ఆఫ్ క్లే మట్టి పరీక్ష కూడా మొట్టమొదటిసారి చేసి ఆ మట్టిలో మరి ఎటువంటి క్వాలిటీ ఉంది, ఏమి రేపు తెల్లారి పోటరీ తయారైన తర్వాత ఏ లోపాలు ఉంటాయనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఈ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ కూడా చాలా చేస్తూ ఉన్నారు. అందుకొరకే మరి ఈరోజు తప్పకుండా వాళ్ళతో కూడా మాట్లాడి కావాలంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ట్రైనింగ్ క్లాస్ ఇస్తామని చెప్పారు. అక్కడికి పంపించినా మేము అన్ని రకాలు ఏర్పాటు చేస్తామని చెప్పి వారితో కూడా ఎంఓయూ చేసుకోవడానికి వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది. అట్లనే మరి ఏదైతే ఈరోజు ఆ అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరోడాలో ఉన్నటువంటి సిజిసిఆర్ఏ సంస్థను మరి సందర్శించి లాస్ట్కు వారు ఒక్కడే చెప్పారు, మీరు ఈ విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుండి మరి మీ చైర్మన్ గారు, మంత్రి గారు, మీ అధికారులు రావడం మరి మొట్టమొదటిసారి ఇట్లా ఇటువంటి కుల వృత్తుల పైన ఇంత ఇంట్రెస్టెడ్గా మీరు చేస్తూ ఉన్నారంటే ఇదంతా మా ముఖ్యమంత్రి గారి ఆదేశం, మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మరి ఆ సంస్థ డైరెక్టర్ కూడా సత్యానంద్ అయితే సత్యేంద్ర నాథ్ మిశ్రా గారు నిజంగా ఆయన ఒక 45 నిమిషాలు గంట సేపు ఆ మొత్తం ఆ ఇన్స్టిట్యూషన్ ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలతో పాటు వాళ్ళు చేస్తున్నటువంటి స్వయంగా వాళ్ళ దగ్గర ఏదైతే ట్రైనింగ్ పొందుతున్నారో వాళ్ళతోటి చేయించి చూయించి మా ద్వారా కూడా కొన్ని ఐటమ్ చేయించడం జరిగింది. నిజంగా అటువంటి ఏదైతే మరి ఆ సిరామిక్ అయితే పరిశీలన గురించి వారు వివరించిన తర్వాత ఇది తప్పకుండా మరి అట్లనే ఇంటిగ్రేటెడ్ పోటరీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఈ టెర్రాకోటన్ పోటరీ గురించి కూడా వారు వివరంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈరోజు తప్పకుండా
ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి కుమ్మరి కులస్తులకు ఉండేటటువంటి సదుపాయాలన్నీ కూడా చేయగలుగుతామనేది మాకు కూడా ఒక అవగాహన రావడం, ఆ రకంగా మరి ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోటి అయితే వాంకనేర్ అనేటటువంటి పట్టణానికి దగ్గర ఉన్నటువంటి మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. కనీసం అంటే అక్కడ మరి వివిధ రకాల ఈ పోటరీ కావచ్చు, మిగతా అయితే ఆ రాజ్కోట్కు దగ్గరుంది ఆ అదైతే మట్టి పాత్రలు ఏదైతే మిట్టి కూల్ అనేటటువంటి మరి ఫ్యాక్టరీ ద్వారా వాళ్ళ అయితే అక్కడ ఉన్నటువంటి మన్సుఖ్ భాయ్ అనేటటువంటి మరి ఆయన ఇండస్ట్రీ ఆయన ఓనర్ దానికి వారికి ఇద్దరికీ తమటువంటి మరి వాళ్ళ కుమారులు కూడా దాంతో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ రాజ్కోట్ దగ్గర ఉన్నటువంటి వాంకనేర్లో మరి ఆధునాతన పద్ధతితోటి మట్టి పాత్రలు తయారు చేస్తూ ఉన్నారు. పెద్ద పరిశ్రమలు ఉన్నాయి అక్కడ, కనీసం అంటే ఒక 2000 పరిశ్రమలు ఆ వాంకనేర్లో ఉన్నాయి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో. మరి అది కనీసం అంటే సంవత్సరానికి ఒక 1200 కోట్ల మరి ఏమంటారు దాన్ని టర్న్ ఓవర్ కూడా చేస్తూ ఉన్నారు. ఒక మామూలి మరి అంతా అక్కడ ఈ కుమ్మరి కులం సంబంధించిన వాళ్ళే ఈ ప్రజాపతి కులం అని చెప్తారు, దానికి సంబంధించిన వాళ్ళు పనితో పాటు మిగతా కులాలకు కూడా అక్కడ మరి పరిశ్రమల అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ సంబంధించినటువంటి వాంకనేర్లో అయితే ఈ మన్సుఖ్ భాయ్ అనేటటువంటి ఈ వ్యక్తి దగ్గర 130 మంది అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా కలిగిస్తూ ఉన్నారు. అంటే దీన్ని చూసిన తర్వాత ఈ మిట్టి కూల్ అనే పేరుతో ఆ పరిశ్రమ నడుస్తూ ఉంది. అందుకొరకే నీటి బాటలు, కప్ సాసర్లు, వంట పాత్రలు, పళ్ళెములు కాకుండా మట్టితో తయారు చేసినటువంటి కూలర్లు ఉన్నాయి, ఫ్రీజ్ ఉంది. అట్టనే వాళ్ళు ఎన్నో అనేక సమయాలు చెప్పారు, కనీసం ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మట్టి పాత్రలు ఇంటింటికి ఈ రొట్టెలు చేసేటటువంటి తవ్వాలు ప్రతి గుజరాత్లో అంటే బిలో పాయింట్ నుంచి మరి కింది నుంచి పై వరకు కూడా ప్రతి ఇంటి దగ్గర మట్టి తవ్వాలతోటే రొట్టెలు కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. ఈ కూలర్స్ కానీ ఈ ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు తయారు చేసి ప్రతి సంవత్సరం మరి కొన్ని లక్షల కుటుంబాలకు మీరు సరఫరా చేస్తూ ఉన్నారు. కనీసం అంటే రోజుకు ఒక 6000 మట్టి బాటలు తాగే నీళ్ళకు సంబంధించినటువంటి మట్టి బాటలు తయారు చేస్తూ ఉన్నాం. మేము మొన్నైతే అసెంబ్లీలో మరి మా శాసనసభ్యులకు ఇచ్చినాం. ఇంకా దానికంటే మంచి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని తయారు చేశారు, మంచి క్వాలిటీ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే అవసరం ఉంటుంది. ఈ సంస్థ యజమానితో కూడా ఈ మట్టికామ్ కళాకారి ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు కూడా ఇక్కడనే శిక్షణ పొందిండు. ఏదైతే ఈ మన్సుఖ్ భాయ్ చేసేటటువంటి ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి వీళ్ళు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ ఇంతకుముందు మేము పోయి ఇన్స్టిట్యూషన్ చూసినామో ఈ మట్టికామ్ కళాకారి దగ్గరనే వాళ్ళు కూడా శిక్షణ పొందడం జరిగింది. అంటే నిజంగా కూడా ఈ గుజరాత్ పర్యటన సందర్భంగా ఈరోజు మరి కుమ్మరి కులస్ మాతోటి మా నేను మా చైర్మన్ గారు మా ఎండీ గారితో పాటు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి కుమ్మరి సంఘ నాయకులు మరి అధ్యక్షులను జనరల్ సెక్రటరీని అందరికీ కూడా ఒక కనీసం ఉంటే ఒక 10 మందిని ఆ కుల శోధనకు కూడా తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ చూసిన తర్వాత నిజంగా మా బతుకులు బాగుపడుతున్నటువంటి ఒక సదుపాయ మంచి ఉద్దేశంతో మరి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము తప్పకుండా మా కుమ్మరుల కులాలు మా కుటుంబాలు పనిచేసుకొని బతకడానికి ఇంటింటికి పని దొరికేటటువంటి మరి అవకాశం మాత్రం మాకు నమ్మకం కలిగిందని చెప్పేటటువంటి మరి మా అధ్యక్షుల వారు మా జనరల్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. అట్లనే ఈ 5, 6, 7 తేదీలలో మరి అయితే గుజరాత్లో ఈ మట్టికామ్ కళాకారి ఇన్స్టిట్యూట్ సెంట్రల్ అయితే గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందో ఈ వేదా పోల్టరీ విలేజ్ పోయినప్పుడు కూడా దీపాల తయారు చేస్తున్నాం. అంటే వాళ్ళు ఒక దీపావళి పండుగకే కనీసం అంటే ఒక 50 లక్షల దీపాలు అక్కడనే తయారు చేస్తారు, అదొక్క ఇన్స్టిట్యూషన్ అని. అంటే అట్లా